amo? ఏంటి వచ్చేటప్పటి నుంచి సముద్రం వైపు చూస్తున్నా? ఆ ఏదో మాట్లాడాలన్నా మాట్లాడు. యాక్చువల్లీ నేను చెప్పు. కళ్యాణి నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు పరిచయం అయ్యాక చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నాను. ఆనందం నాకు జీవితాంతం కావాలి. అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇలాంటి మాట ఏదో చెప్తావని ముందే ఊహించాను. నాకు రాము అంటే చాలా ఇష్టం. అందుకే నీతో ఫ్రెండ్లీగా ఉండగలిగాను. అంత మాత్రం చేత అది ప్రేమ అనుకుంటే ఎలా? అయినా ఇష్టం వేరు ప్రేమ వేరు. నేను ఇష్టపడేవాడు నన్ను ఇష్టపడేవాడు ఒకడున్నాడు. చిన్నప్పటి నుంచి మా ఇద్దరి మధ్య స్నేహం ముడిపడింది. ఆ స్నేహమే ప్రేమగా మారింది. అతనే రాజేష్. రాము నువ్వు ఇక్కడే ఉన్నావు అవును? నీ తోకేది పెట్టుకోవాలనుకున్నాను కుదరలేదు. మొత్తానికి భలే కబడి క్యారెక్టర్ అనుకుంటా. సముద్రం అంత ఆనందాన్ని మూట కట్టుకుందామని వెళ్ళాను, కానీ తన హృదయంలో ఇంకొకరున్నారని చెప్పింది. అంతే, నా మాటల సముద్రపు కోశలో కలిసిపోయా. అప్పుడు తెలిసింది ఆడదాని మనసు సముద్రం కన్నా లోతైందని. ఈ ప్రపంచంలో ప్రేమించే హక్కు అందరికీ ఉంది, కానీ ప్రేమను పొందే అదృష్టం కొందరికే ఉంటుంది. ఇంట్లో శవాన్ని పెట్టుకుని బయట కల్చరల్ ప్రోగ్రామ్ ఏంద్రా? కల్చరల్ ప్రోగ్రామ్ కాదా? ఆ సచ్చినోడికి డైలీ రామాయణం చదవడం అలవాటు అంట. అల్లేడు కదా నీడు చదువుతున్నాడు. ఏంట్రా పని మన చూసుకున్నారు? ఇప్పుడు రాము గడి గానీ వచ్చాయంటే లోపల సేవంతపడు మనసు ఎవరు వేసిపోతాయి. పని చూడలే, నువ్వు ముందు నీ పని చూసుకో. ఆ చూసుకుంటావులే. ఉపసం రోగి ఆవిరి పిలిచినట్టు ఆ ఊతరం ఏంట్రా సరిగ్గా? ఉదయ అది కాదురా, గట్టిగా ఊతూ లోపల సేవ డిస్టర్బే లేసిపోద్దామన్నా భయ్యం. అది లేస్తే మనకు సంబంధం ఉందిరా, నువ్వు గట్టిగా ఊతు నాలుగైదు వినిపించాలా. అది ఈ దెబ్బతే అవసరం వచ్చినా మన పిలుస్తారు. నా మేళేస్తానండి. సారీ రా పని అయిపోయినా? ఆ రాత్రి 12 ఆటేటకు వచ్చి వచ్చాడు. మేమందరం ఓ నిమిషం మౌనం కూడా పాటించాం. నేను అడిగింది నీ పని అయిపోయిందా అని. ఆడి పని అయిపోతే ఎక్కడ ఎందుకుంటాడు? ముక్కులో దూదెట్టి పాటి మీద పడుకోబెట్టేది కదా. ఎక్స్క్యూజ్ మీ, ఈ ప్రెజెంటేషన్ ఎవరికి ఇవ్వాలి? శవానికి. శవానికి దండేసేటప్పుడు ఫోటో తీయించుకోవడం మర్చిపో మాకు. రే నవ్వుతా దగ్గర బాబు, లేకపోతే శవం ఆడో నువ్వు అర్థం కాక జనం కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇలా సన్బాత్ కెళ్ళింది. ఏంటి అదే రాత్ ఆనంద్ జయంతి అనేది తీసుకెళ్లారు. పిచ్చి పిచ్చి సోపులు వాడతాను చెప్పు, స్కిన్ పాడవుద్ది, సున్ని పిండి వాడమని చెప్పు, నిగడగలాడుద్ది. కొత్త బట్టలు అబ్బా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే? ఇప్పుడు కదండి, స్నానం అయిన తర్వాత వేయటానికి. ఓహో, ఒరే శవం బారు ఇచ్చానుకుంటా, సచ్చి కూడా బట్టలాడుతుంది. ఆ బట్టలు నీకు అనుకుంటున్నావా? మరి శవానికి. ఇప్పుడు శవం ఈ బట్టలు వేసుకుని ఎవరి దగ్గరికి వెళ్తదా? అయ్యి బాబోయ్, టాంటాక్స్ డ్రైవర్ శవానికి టాంటాక్స్ డ్రైవర్. ఇది నా శవానికి వేసిన ఒప్పుకోను. ఒరే రాము రాము. ఏంట్రా, చనిపోయిన పక్షి గూడు అవసరం అంటావా? అవసరం లేదు. మరి అలాంటప్పుడు శవానికి టాంటాక్స్ డ్రైవర్ ఎందుకురా? నా డైరీ కొంచెం పాతదైనా, కలర్ సజ్జు సేమ్ రా. నువ్వు అంటే ఎక్స్చేంజ్ చేస్తానా? ఇంత చీప్ గా తయారే ఏంట్రా? నేనంతేరా, నాకు ఏమనిపిస్తే చెప్తాను, ఇక్కడ ఏమనిపిస్తే చేస్తా. నిన్ను చొక్కా వదలవా. ఏం ఫీల్ అయిపోయావా? ప్యాంట్ పెట్టుకుని బ్యాటరీ డ్రైవర్ మార్చేసుకున్నా. ఆహా, సావింట్లో కూడా ప్రేమ నిన్ను పిశాచిలా అంటాడుతుందిరా. నోర్మీ, నేను ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. నువ్వేంట్రా దాన్ని పట్టుకు నువ్వు రేగుతున్నావు? నేను ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పెట్టరా. లాగు నాయాల. ఏమైంది భయ్యాకి? లవ్ లో మిడిల్ డ్రాప్ కదా, మతిపోయి ఉంటది. నువ్వు పని చూసుకో. హలో రాము, ఏంటి విశేషాలు? ఈ ఇంట్లో ఒకడు పోయాడు, కుండలు బొంగులు తెచ్చాం, శ్మశానంలో పర్మిషన్ కూడా తెచ్చాం. ఈ రోజు దహనం, 11 రోజు కర్మ. ఇంతకన్నా వార్తలే ఉంటాయి నా శ్రార్థం. ఎందుకింది సీరియస్? లేకపోతే చావు ఇంట్లో నవ్వుతుంటారా? ఏంటి రాము? నా పేరు ఏంటి రాము కాదు, గంటిపూడి రాము. సరే గంటిపూడి రాము, నువ్వు ఇలా దేవదాస్ గెటప్ లో ఉంటే బాగాలేదు. నేను కాకపోతే ఈ రాముకి నాకన్నా అందమైన అమ్మాయిలు ఎంత మంది దొరుకుతారు? వాళ్ళలో నీకు నచ్చిన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. రైట్, నువ్వు ఆ పని చేసి అమ్మాయికి గుణపాఠం నేర్పించాలి. ఎక్స్క్యూజ్ మీ, నేను కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఎక్స్క్యూజ్ మీ, నువ్వు రా. చెప్పు. నేను మాట్లాడాల్సింది నీతో కాదు, ఆ అమ్మాయితో. ఈ లోపు నువ్వు రామాయణం చదువుకో. పంతులు గారు, ఇతను మంచి సింగర్, గొప్ప రామ భక్తుడు. మీరు ఒక అవకాశం ఇస్తే తప్పకుండా వచ్చి కూర్చోను. ఆయన కూర్చో. అరే ప్యాంట్ రామాయణం? ఇది ప్యాంట్ రామాయణం కాదు, ఆధ్యాత్మిక రామాయణం. నువ్వు చదువు. ఇదిగో శర్మ గారు, లోపలేదో పని ఉందన్నట్టున్నా చూసుకోండి. కానివ్వండి చదువు. కంగారు లేడిని బంగారు లేడిని చూసి నసీత దేవి
హృదయం పరా ఇందకేమన్నా నీకంటే అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా అలా చేస్తే లక్ష సరిపోద్దా ఎందుకంత సీరియస్ అవుతున్నావు నువ్వే చెప్పావుగా నలుగురిని చూడు ముగ్గురిని సెలెక్ట్ చేయి ఇద్దర్ని ట్రై చేయి ఒకళ్ళని పెళ్లి చేసుకోని అలాగే నేను చేసుకుంటున్నాను నువ్వు చేసుకో చూడు నేను పెళ్లి చేసుకోవాలా సన్యాసిగా మిగిలిపోవాలా నిర్ణయించుకోవాల్సింది నేను నువ్వు కాదన్నంత మాత్రాన ఇక్కడ ఎవడు గడ్డాలు మీసాలు పంచుకొని తిరగట్లేదు మగాడు బతికుండాలంటే వాడ తోడు ఉండాలని రూల్ ఏం లేదు వదిలిపోయాక మా శివనే మళ్ళీ పెళ్లి చేసుకోలేదు ఒకటి కోల్పోతే ఇంకొకటి కోరుకునే వంశం కాదు మాది ఆ పోలీస్ కంట్రోల్ రూమ్ మే హెల్ప్ యు సారీ రాంగ్ నంబర్ నువ్వు లవ్ కనెక్షన్ కట్ చేస్తే నేను ఫోన్ కనెక్షన్ కట్ చేస్తానే నంబర్ కరెక్టేనే హలో బావగారు నేను కళ్యాణి మాట్లాడుతున్నాను ఏంటమ్మా కళ్యాణి రాము ఉన్నాడేమో అని చేశాను వాడా హాయిగా నిద్రపోతున్నాడు ఏమైనా చెప్పమంటావా ఏం లేదు రేపు రాజేష్ ని డ్రాప్ చేయడానికి తోడుగా వస్తాడేమో అడుగుదామని నేను పంపిస్తాలేమ్మా థాంక్యూ బావగారు ఉంటాను రే రాము రాము ఎవరు అన్నయ్య అప్పుడే తెల్లారిందా తెల్లారడం ఏంట్రా ఇప్పుడే రాత్రి అయింది అయినా ఏంట్రా మొద్దు నిద్ర మంచి నిద్రపోతున్నట్టు కాల్ వచ్చింది అన్నయ్య కాల్లో కూడా నిద్రపోతూనే ఉన్నావా నిద్రమత్తు సన్యాసి కళ్యాణి ఫోన్ చేసింది ఏ కళ్యాణి మన చంద్రశేఖరం గారి కళ్యాణ్ రా ఏ చంద్రశేఖరం ఏంటి చంద్రశేఖరం గారు తెలుసు కళ్యాణి వాళ్ళ నాన్న చంద్రశేఖరం గారా తెలుసు ఆ కళ్యాణే రేపు రాజేష్ ని రైల్వే స్టేషన్ లో డ్రాప్ చేయాలంట నిన్ను రమ్మంది రేపా నా వల్ల కాదు రేపు నాకు జలుబు చేసి జ్వరం వచ్చేసేటట్టుంది అమ్మో అరే ఒళ్ళు చల్లగానే ఉంది కదరా వేడి లోపల ఉంది మండిపోతుంది మనం మదన్ కోసారి చూపించకపోయావా కుదరదు ఇంటి డాక్టర్ మందులు ఇంట్లో వాళ్ళకి పనిచేయు అయినా జ్వరం వచ్చాక చూపించుకుంటారు గానీ రాకముందు ఎలా చూపించుకుంటారు జ్వరం వచ్చినాక చూపించుకోవచ్చు అయినా అమ్మాయి ఫోన్ చేసిన తర్వాత నువ్వు వెళ్ళకపోతే మర్యాదగా ఉండదు రేపు నువ్వు వెళ్ళరా నేను అక్కర్లేదు గానీ నా హెల్ప్ కావాలా నేను పోను థాంక్స్ రామ్ నన్ను డ్రాప్ చేయడానికి నువ్వు వస్తున్నావని కళ్యాణ్ చెప్పింది థాంక్యూ వెరీ మచ్ థాంక్స్ ఎందుకు రాము నిన్ను డ్రాప్ చేయడానికి ఏ స్టేషన్ కి రావట్లేదు నేను తిరిగి వచ్చేటప్పుడు నాకు డ్రైవర్ కావాలి కదా అందుకే పిలిపించాను డ్రైవర్ గానా నో నో రాము హోల్ హార్ట్ మనిషి హోల్ హార్ట్ అంటే గుండెకి బొక్క పడిందనేగా స్పాంటేనియస్ స్పాంటేనియస్ జోక్ అతని సంగతి మనకెందుకు కానీ బెంగళూరు వెళ్ళాక నీ హెల్త్ జాగ్రత్తగా చూసుకో అక్కడ బిజీలో పడి నువ్వు నన్ను మర్చిపోతావా నిన్న ఛా నేనా ఛా ఛా మర్చిపోవడమా ఛా 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 అన్ని చాలెందుకు ఒక మాట చెప్పొచ్చుగా నెవర్ నిన్ను మర్చిపోయి ఏ ఆశతో బతకాలి ఇంకా వేరే ఆశలు ఏమైనా ఉన్నాయా మన పెళ్లి ఆశ ఒకటి ఉందిగా మన పెళ్లికే బ్రహ్మాండంగా జరుగుతుంది పందిరి దగ్గర నుండి వంటల వరకు మన రాముయే దగ్గరుండి చూసుకుంటాడు కదా రాము చేత భోజనం వండితే ఇంకే కడుపు నిండా ఊపిరి ఆడకుండా తినొచ్చు నీకు భోజనం కాదు నువ్వు ఊపిరి ఆడకుండా పోతే పిండం పెడతాను ఏం రాము అడుగుతున్నావు ఐటమ్స్ ఏం చేయాలనే కదా నిన్న ఇలా డిస్టర్బ్ చేశారనుకోండి మీకు 13 గంటల ట్రైన్ దొరికినట్టే 13 గంటలు ఏంటి 13 గంటలు అంటే 1 గంట ఇండియన్ రైల్వే టైం కూడా తెలీదు పెద్ద బెంగళూరు వెళ్తున్నాడు మళ్ళీ స్పాంటేనియస్ చాలా స్పాంటేనియస్ ఓ పని చేయండి మీ ఇద్దరు వెనక సీట్ లో కూర్చుని కొట్టుకోండి బాగా కంఫర్ట్ గా ఉంటది పర్వాలేదు ఐఎమ్ ఆల్ రైట్ మీరు వెళ్ళండి నేను లగేజ్ తీసుకొస్తాను అలాగే ఈ గుడ్డుని శత్రు బ్యాగ్ లో పెట్టు వాడి కాలో చెయ్యో కట్ నేనే పరమ పతివ్రత పురుషుణ్ణైతే ఈ గుడ్డి శక్తితో వాడి గుడ్డి ప్రేమ కుంటిదై బెంగళూరు బస్ స్టాండ్ లో చంకల్లో చక్కలతో తిరుగ్గాక జై క్షుత్రమాత ఏ రాజేష్ నేను కార్ పార్క్ చేసి వస్తాను ఎక్స్క్యూజ్ మీ హ్యాండిల్ విత్ కేర్ పగిలిపోతుంది అయ్యో కంగ్రాచులేషన్స్ రామ్ ఎవరైనా హెల్ప్ చేస్తే కంగ్రాచులేషన్స్ కాదు థ్యాంక్స్ చెప్తారు బేసిక్స్ కూడా తెలియకుండా బెంగళూరులో బతికేస్తున్నారు దిస్ ఇస్ టూ మచ్ కావాలని కంగ్రాచులేషన్స్ చెప్పారు ఎందుకో అర్థం కావట్లేదు కదా అది అర్థం కావాలంటే ఎదుటి వాళ్ళ మనసు తెలుసుకోగల మనస్తత్వం కావాలి అది కళ్యాణికి మాత్రమే ఉంది వరుసకి భావనైనా నాకు కళ్యాణికి ఎటువంటి ప్రేమ సంబంధం లేదు నిన్ను టెన్షన్ పెట్టి ఆట పట్టించాలని కళ్యాణి నన్ను ప్రేమించినట్టు చెప్పింది నిజానికి తను ప్రేమించింది నన్ను కాదు నిన్ను తన మనసులోని మాటను నీతో డైరెక్ట్గా చెప్పలేక నన్ను రాయబారిని చేసింది నీ గురించి మీ మొదటి పరిచయం దగ్గర నుంచి అన్నీ నాకు చెప్పింది ఆ అమ్మాయికి నువ్వంటే ఎంతో ఇష్టం వెరీ లక్కీ మ్యాన్ యు ఆర్ బాయ్ వస్తాను రాము
సార్ రాజేష్ 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 నాకు ఒకసారి బ్యాగ్ ఇవ్వ ఏం వదిలే నువ్వు వెళ్ళి లవ్ చేసుకోపో లవ్ కాదు లైఫ్ ఏంటి నీకు కళ్యాణికి పెళ్లి కాకూడదని మంత్రప్రయోగం చేయించిన గుడ్డ ఒకటి బ్యాగ్ లో పెట్టాను హ్యాండిల్ విత్ కేర్ గుడ్డు వెరీ గుడ్ వెరీ గుడ్ కాదు మంత్రించిన గుడ్డు సార్ సార్ పరేలి సార్ ఏదైనా ధర్మం చేయండి సార్ పుణ్యం ఉంటది రైట్ టైం కి వచ్చో ఇదిగో తీసుకో కోడి గుడ్డు ఇచ్చారు ఏంటి సార్ హెల్త్ కి మంచిది బాబు ఇందులో విటమిన్ ఏ టు జెడ్ అన్ని ఉన్నాయి కాల్షియం ఎక్స్ట్రా ఏంటి కొసరా కాదు యాసరు వెళ్ళ ఐఎస్ఐ మార్క్ కూడా ఉంది ఏంటో ఏంటి రాము చదువుకునే వాళ్ళు ఎవరైనా ఇలా చేస్తారా ఏదో కడుపు మంటతో గుడ్డు పెట్టాను బట్ రాజేష్ యు సీ ఏదైనా టెస్ట్ చేస్తేనే కదా తెలిసేది భయలేదు భయలేదు ఒక గుడ్డే పెట్టాను ఒకటేనా రాము మొత్తానికి నువ్వు పెట్టిన గుడ్డు ఉపయోగపడిందన్నమాట నేను గుడ్డు పెట్టమంటే కోళ్ళగా అదే బ్యాగ్ లో పెట్టిన గుడ్డు అలా ప్రవర్తించినందుకు నన్ను క్షమించుకోలేను నువ్వే నన్ను క్షమించాలి ఏ నువ్వేనా గుడ్డు పెట్టావా చిచి ఆ రోజు బీచ్ లో అలా మాట్లాడి నీ మనసు నొప్పించినందుకు అలా మాట్లాడినందుకే కళ్యాణి అంటే నాకు ఇంకా ఇష్టం పెరిగింది కానీ రాజేష్ నీకు వరసకి బావ కాబట్టి తనంటే నీకు ఇష్టం అని చెప్పగానే నమ్మేశాను రాజేష్ అంటే నాకు ఇష్టమే ఏంటి కానీ అది నువ్వనుకునే ఇష్టం కాదు ఊరికే నిన్ను నేర్పిద్దామని ఇద్దరం కలిసి ప్లాన్ చేసి అలా చెప్పాం ఆ విషయం తెలియక నేను గుడ్డు ప్లాన్ వేశాను ప్లాన్ కి ప్లాన్ చెల్లుకు చెల్లు కోతి అసలు ఏంటి మీ ఉద్దేశం నువ్వేమో ఐ లైక్ యూ అంటావు ఆడేమో లైక్ లో లవ్ లేదు అంటాడు అసలు లైక్ నుంచే లవ్ పుట్టిందిరా అంటే సపోజ్ ఐ లైక్ సాంబార్ సపోజ్ ఐ లైక్ ఇడ్లీ అంటాను అంటే ఆ రెండింటినీ నేను లవ్ చేస్తానంటే అంటాడండి నార్మల్ మీ ఇద్దరు మధ్యలో ఉన్నది ప్రేమ దొంగ తెలుసుకోకుండా ఇలా టాక్సీలు తిరిగితే పెట్రోల్ కాస్ట్ ఏంటి లీటర్ పెట్రోల్ ఎంత బ్లాక్ లోనా వైట్ లోనా బంక్ లో 38 రూపాయలు డీజిల్ ఎంత 20 రూపాయలు కిరసనాలు ఎంత ఇప్పుడు దాని రేట్ ఎందుకు చీప్ గా వస్తే డ్రమ్ముడు కొన్ని తగలట్టేద్దామని అసలే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నది లవ్ కాదో తెలుసుకుందాం అని మధ్యలో క్విజ్ సెంటర్ ప్యాంట్ నువ్వేగా చెప్పావు అమర ప్రేమలన్నీ అల్లర్ట్ మొదలవుతాయని అందుకే మేము అల్లర్ట్ చేసుకోవడం మానేసి ఓ అండర్స్టాండింగ్ వచ్చేసాం అండర్స్టాండ్ గురించి సైకిల్ స్టాండ్ గురించి మాకు అనవసరం మీ ఇద్దరి మధ్యన ఉన్నది లవ్ లైక్ అయితే లొకేషన్ షిఫ్ట్ చాలా బాగుంటుంది హలో ఎవరు నన్ను గుర్తుపట్టలేదా చేసుకున్న బాసలు చెప్పుకున్న ఊసులు అప్పుడే నువ్వు అప్పుడే మరచిపోయావా డార్లింగ్ కొంచెం క్లూ ఇస్తారా ఇంటి పేరు కంటిపూడి ఓ సుబ్బు డార్లింగ్ చిచి ఎవరి తాతయ్య ఫోన్ చేసింది కోతల రోజులు కదా కౌలుదారులతో మాట్లాడుతున్నా కొయ్యకు ఇప్పుడు ఫోన్ చేసింది మన పెళ్లిలో కనిపించిన ముసలావిడ కదా అసలు ఊళ్ళో ఉన్న ముసలాళ్ళందరినీ చూంచేసి చూంచేసి స్ప్రింగులు కాస్త లూజ్ అయిపోయినాయి ఇప్పుడు ఇది మనకు అవసరమా రే నువ్వు అనుకున్నట్టు ఏమి లేదురా మాది ఓన్లీ ఫ్రెండ్షిప్ మీ ఇద్దరు పెద్ద కాలేజీ స్టూడెంట్స్ తిరుగుదేమో బుల్లెట్ బైక్ లోను తాతయ్య నేను నీతో ఒక విషయం చెప్తాను ఎవరికి చెప్పొద్దే ఎవరికి చెప్పను ఒట్టు ఒట్టు నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఎవర్రా అమ్మాయికి రాదు నేను చెప్పు నువ్వే చెప్పుకో పేర్ల మొదలక్షణం చెప్పు కా ఓ పక్కింటి బామ్మ కామేశ్వర్యా కామేశ్వర్యా ఎప్పుడు ముసలు కలిచా పని నువ్వే చెప్పు అది అది మామయ్య వాళ్ళు ఇచ్చారు రండి రండి బాగున్నారా ఎలా ఉన్నారు బాగున్నానండి రాక తప్పలేదు ఇది మన కుటుంబ విషయం మంచైనా చెడైనా మీతో కాకపోతే ఎవరితో మాట్లాడతాం ఏంటి విషయం మన కళ్యాణి పెళ్లి విషయం సమయానికి మీరందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి మీ అభిప్రాయం కూడా చెప్పేస్తే ముహూర్తాలు పెట్టించవచ్చు ఏంటి రాము దూరంగా వెళ్ళి నిలబడ్డావు నువ్వు కూడా రా పెళ్లి విషయం కదా పెద్దవాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుందని నీ అభిప్రాయం కూడా చెప్పాలి ప్రత్యేకించి అడగాల నీ అభిప్రాయం నా అభిప్రాయం ఇంతకీ అబ్బాయి ఎవరు అబ్బాయి మీ అందరికి తెలిసిన వాడే ఆ రోజు పెళ్లిలో పాట పాడాడే రాజు
ना मेनलुडु अतने पेळ्ळिकोडुकु इद्दर की ईडु जोडु बागुंटुंदि इंका आलस्यं देनिकि वेंटने मैरेज फिक्स चेसेयंडि ई पेळ्ळि कल्याणं इष्टमैना ఇంకా విషయం మా అమ్మాయితో చెప్పలేదు చెప్తే కాదనదు ఎందుకంటే వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగారు అంత మాత్రాన అబ్బాయి మనసులో ఏముందో చెప్పలేం కదా అది తెలుసుకోకుండా నే వెళ్లి పెళ్లి ప్రపోజల్ తేవడం మంచిది కాదు అనిపిస్తుంది అందుకే మీలో ఎవరైనా వెళ్లి రాజేష్ అభిప్రాయం తెలుసుకుంటారని అడగడానికి వచ్చా మీ ఆలోచన కూడా మంచిదే ఇలాంటి వ్యవహారాలు చాలా తెలివిగా సమయస్ఫూర్తితో నడపాలి అంత సమర్థుడు మా రాము ఒకడే అదే నేను అనుకున్నాను ఏ వయసులో వాళ్ళు ఆ వయసు వాళ్ళతో మాట్లాడితేనే మనసులో ఉన్న మాట బయటపడుతుంది ఏ రాము అయినా ఈ రాయబారానికి నేను బెంగళూరు దాకా వెళ్ళాలా ఒక ఫోన్ చేస్తే సరిపోతుంది కదా రేయ్ ఇదేమన్నా రైల్వే ఎంక్వైరీ ఫోన్ చేసి టైమింగ్లు కనుక్కోవడానికి పెళ్లి విషయాలు ప్రత్యక్షంగా మాట్లాడమే మంచిదిరా ఆలస్యం చేయకుండా సాయంత్రం బయలుదేరు తప్పదా పోనీ ఇప్పుడే బయలుదేరు వద్దులే సాయంత్రమే వెళ్తాను